సో హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వన్స్ అగైన్. సో మనలో చాలామంది ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అయితే ఉంటాయి కదా, అమృత, వెయిట్, బీట్ సైడ్ ఎగ్జాంపుల్ చాలా అయితే ఉంటాయి కదా. సో వీటిలో చాలామంది కన్ఫ్యూజ్ అవుతారనమాట, అసలు ఏమి రాయాలి, ఏ ఎగ్జామ్స్ రాయాలి, రాస్తే మనము ఎన్ని ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాయాలి, అసలు ఇవి బెటరా కాదా, మనకి ఇవి ఏమన్నా యూస్ఫుల్ అవుతాయి ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాయడం వల్ల అని కొంతమందికి అయితే డౌట్స్ అయితే ఉంటాయి. మీకు ఈ వీడియోలో క్లారిటీ అయితే ఇస్తాను ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ మీ అయితే. సో వీడియో అయితే మొత్తం చూడండి, ఎక్కడ స్కిప్ అయితే చేయకండి, మీకు చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది. అలాగే ఇంకా మా ఛానల్కి ఏమైనా కొత్త వాళ్ళు వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా వీడియో అయితే షేర్ చేయండి. సో ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాలంటే మనకి సిలబస్ ఏంటి, పోర్షన్ ఏంటంటే మనకి సేమ్ జేఈ మెయిన్స్ అనమాట. మీరు జేఈ మెయిన్స్ కానీ ప్రిపేర్ అవుతే సేమ్ ఆ యొక్క కాన్సెప్టే మీకు ప్రతి ఎంట్రన్స్ ఎగ్జామ్కి యూస్ఫుల్ అవుతుంది అనమాట. ఇది కొంచెం మీకు ఎంసెట్ లెవెల్ కంటే కొంచెం హై ఉంటుంది అని చెప్పుకోవచ్చు, ఎంసెట్ కంటే కొంచెం హై ఉంటుంది. కాబట్టి మీరు ఒక మెయిన్స్ ప్రిపేర్ అవుతే చాలన్నమాట, మీరు ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్ అయినా మీరు క్రాక్ చేసేయచ్చు. అలాగే ఈ యొక్క ఎంట్రన్స్ ఎగ్జామ్ ఫీజు అనమాట, ఇది కాలేజ్ మీద డిపెండ్ అవుతుంది. ఎంట్రన్స్ ఎగ్జామ్ ఫీజు వచ్చేసి మన విట్కి వచ్చేసి 1200-1300 అలా, బిట్సాట్కి 3000 ఇయర్లీ అలా, మణిపాల్కి 3500 ఇలా అయితే ఈ డిఫరెన్స్లో అయితే ఉంటాయి అనమాట. మ్యాక్సిమం 4500 వరకు అలా ఉంటుండొచ్చు ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అయితే. అలాగే ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మన ఈ కాలేజ్లో మనకి వాళ్ళు కాలేజ్ ఫీజు అనేది చాలా హైలో ఉంటుంది అనమాట, నియర్ టు 15 lakhs to 25 lakhs ఈ రేంజ్లో మధ్యలో ఉంటుంది అనమాట. చాలా హై లెవెల్ అనమాట ఇది ప్రైస్ అయితే, అవి చాలామంది అఫోర్డ్ చేయలేరు అంత ప్రైస్. సో అది మీకు మెయిన్ ప్రాబ్లం ఇదే, మీరు ఫీజు అయితే చాలా హై ఉంటుంది ఈ కాలేజ్లో అయితే. అలాగే నెక్స్ట్ మీరు ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఎన్ని రాయాలి, ఏవేవి రాయాలి అని అయితే ఉంటుంది కదా మీకు డౌట్. మీకు ఇక్కడ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అంటే చాలా ఉంటాయి అనమాట, మీకు దానికి లిమిట్ లేదు. ప్రతి కాలేజ్ వాళ్ళ ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ అయితే పెట్టుకుంటారు. కాబట్టి మీరు ఒక కొంతమంది ఇట్లా ఎట్లా అంటే సరదాగా నియర్లీ ఒక 10 అట్లా రాసేసుకుంటే పోతూనే ఉంటారు, అసలు అన్ని అయితే రాయొద్దు. మీరు జస్ట్ ఒక 3 to 5 రాస్తే చాలు, చాలా ఎక్కువ 3 to 5 కూడా. సో అదనమాట, నా టైంలో నేను వచ్చేసి విట్ ఒక ఎగ్జామే రాసాను, అప్పుడు ఎంట్రన్స్ ఎగ్జామ్ దాని ఫీ వచ్చేసి 1200 ఏమో ఉందన్నమాట. మా ఫ్రెండ్ వచ్చేసి ఒక నియర్ టు 7 or 8 ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అయితే రాశాడు, అతనికి టోటల్ అమౌంట్ 15000 పట్టింది అనమాట. నేనే షాక్ అయిన అంత అమౌంట్ పెట్టి రాసాడు, కాకపోతే దానికి ఒక్కటి కూడా రాలేదన్నమాట. నేనైతే విట్ 3 ఒకటే రాశాను, దానిలో నాకు మంచి ర్యాంకే వచ్చింది, 12000 ర్యాంక్ అయితే వచ్చింది అనమాట. కాకపోతే అప్పటికి నాకు మెయిన్స్ ఎగ్జామ్ కాలేదు, ఎంసెట్ ఎగ్జామ్ కాలేదన్నమాట. సో అది ప్రాబ్లం అయితే అయ్యింది నాకు. ఇంకా విట్ అయితే నేను లైట్ చేసుకున్నాను, మెయిన్స్ మీద ఫోకస్, మెయిన్స్ వస్తుందేమో అని ఆశతోటి ఉండే, పోతే మెయిన్స్ కూడా ఇంకా బిస్కెట్ అయిపోయింది నాకు, అది కూడా రాలేదు. ఇంకా ఎంసెట్ కాలేజ్కి వెళ్ళిపోయినాను. సో అర్థమైందిగా మీరు ఎక్కువ రాయొద్దు, మరీ ఎక్కువ అయితే వెళ్ళిపోదు, మళ్ళీ మీకు తర్వాత కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. సో మీరు నియర్ టు మీరు డిసైడ్ అయ్యి ఏమైనా 3 to 5 వరకు ఏమైనా చూస్ చేసుకొని అవి మాత్రం ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అయితే రాయండి. అలాగే ఈ కాలేజెస్కి, యూనివర్సిటీస్, ఈ మన ఎంట్రన్స్ ఎగ్జామ్స్ వేరే కాలేజెస్కి ఎవరెవరు వెళ్ళాలనుకుంటారంటే మెయిన్గా ఈ మెయిన్స్ మీద బాగా కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళకి ఇన్ కేస్ మెయిన్స్ రాకపోతే ఎంసెట్కి వెళ్ళాలని ఉండదు వాళ్ళకి. సో అందుకే వాళ్ళు బయట స్టేట్స్కి వెళ్ళాలని డిసైడ్ అయిపోతారు. కొంతమంది మెయిన్స్ రాకుండా ఎంసెట్ రాకుండా కొంతమంది ఏంటంటే ముందే డిసైడ్ అయిపోతారు అనమాట, నేను బయట చదువుకోవాలి, నా స్టేట్లో ఎన్రోల్ చదివినా ఇంకా బయట చదువుకోవాలని అట్లా కొంతమంది డిసైడ్ అవుతారు. అలాగే కొంతమంది ఏంటంటే కొత్త ఎన్విరాన్మెంట్, మనకి ఇక్కడ మన స్టేట్ కాకుండా పక్క స్టేట్కి వెళ్తే ఏంటంటే కొత్త కల్చరల్, అలాగే మనకి కొత్త ఎన్విరాన్మెంట్ కూడా ఉంటుంది కాబట్టి కొంతమంది అలా ఇంకా వేరియస్ టైప్స్ ఉంటారు బయట స్టేట్స్లో చదవాలనుకునే వాళ్ళు. ఇంకా మీకు ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో మీకు మంచి ర్యాంక్ వస్తే వాళ్ళు మీకు డిస్కౌంట్స్ అనేది ఇస్తారు అనమాట, 30% ఆఫర్ అయితే అట్లా అయితే 30% 50% ఆఫర్స్ అయితే మీకు అయితే ఇస్తారు. సో మీకు ఎంట్రన్స్ ఎగ్జామ్లో కానీ మంచి ర్యాంక్ వచ్చి ఉంటే మాత్రం మీకు పక్కా ఆఫర్స్ అనేవి ఉంటాయి. సో దాన్ని బట్టి కూడా మీకు ఫీజు అనేది తగ్గొచ్చు. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఈ ఫ్యూ ఇయర్స్ నుంచి ఏం చేస్తారంటే ఇక్కడ మేనేజ్మెంట్ అనేది ఎక్కువైపోతుంది అనమాట. జస్ట్ ఇంకా డైరెక్ట్ మేనేజ్మెంట్ ద్వారా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అంతా లేకుండా మేనేజ్మెంట్ ఇచ్చేసి డైరెక్ట్ కాలేజ్లోకి అయితే జాయిన్ అయిపోతున్నారు. సో దానివల్ల ఏంటంటే స్ట్రెంగ్త్ చాలా హై రేంజ్గా వెళ్ళిపోతుంది. విట్ 3BLE చూసుకున్నట్లయితే సిఎస్సిలో ఫస్ట్ ఇయర్ 1200 మెంబర్స్ అయితే ఉన్నారనమాట. సో ఇది ప్రాబ్లం అనమాట, ఏంటంటే చాలామంది స్ట్రెంగ్త్ అనేది ఎక్కువైపోతుంది జస్ట్ మేనేజ్మెంట్ ద్వారా. సో అదొకటి ప్రాబ్లం. ఇంకా ఏం చేయలేం, డబ్బు ఉన్న వాళ్ళు ఎట్లయినా ఆటోమేటిక్గా బయట వెళ్ళిపోతారు చదువుకోవాలనుకుంటారు కదా మంచి కాలేజీలో. సో అదే ఎక్కువ మేనేజ్మెంట్ పర్సంటేజ్ అనేది ఎక్కువ ఉంటుంది, కానీ ఎన్ఐడీస్ ఐడీస్లో అయితే ఇలా అయితే ఉండదు. జస్ట్ మీరు జేఈ మెయిన్స్ ర్యాంక్ ఆర్ అడ్వాన్స్ ర్యాంక్ బట్టే మీరు కాలేజ్ ఎంట్రన్స్ అయితే అవుతారు, మీకు మేనేజ్మెంట్ అదంతా ఏమి ఉండదు. కంపేరిటివ్ ఇవి ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అయితే ఉంటాయి కదా ప్రైవేట్ కాలేజెస్, అవి మీకు ఎంసెట్ కంటే బెటర్ అని చెప్పుకోవాలి కొంచెము, ఎందుకంటే అక్కడ వాళ్ళకి ప్రైవేట్ కాంటాక్ట్స్, ప్లేస్మెంట్స్ అనేవి వాళ్ళకి అవి ఎక్కువ ఉంటాయి. అలాగే వాళ్ళకి ఇంకా యాక్టివిటీస్, ఎంజాయ్మెంట్, కొత్త కల్చర్, కొత్త ఎన్విరాన్మెంట్, మన కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి, చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి అనమాట మనం బయట చదివితే, మన ఎక్సెప్ట్ మన స్టేట్స్తో కంపేర్ చేస్తే బయట వెళ్ళడే చాలా బెటర్ అని నా ఒపీనియన్. కాకపోతే చెప్పాను కదా ఫీజే కొంచెం హై రేంజ్లో ఉంటుంది, అంతే తేడా, మిగతా అంతా పర్ఫెక్ట్ ఉంటాయి ఆ కాలేజెస్ కొంచెం. అలాగే ఇంకోటి రికమెండ్ అయితే చేస్తాను మీకు, కొంతమంది ఎంసెట్గా కాలేజెస్కి కొంతమంది ఏంటంటే ఇట్లా 10 lakhs 12 lakhs అట్లా మేనేజ్మెంట్లో వెళ్తారనమాట.
సో వాళ్ళు బయటికి వెళ్తే బెటర్, ఇంకొక 3-4 lakhs యాడ్ చేసి వాళ్ళు బయట చదువుకుంటే బెటర్ అనమాట. సో ఇక్కడ అంత అమౌంట్ పెట్టి మేనేజ్మెంట్ ఇక్కడ టాప్ కాలేజ్ కంటే కొంచెం ఇంకా కొంచెం అమౌంట్ ఎక్కువ చేస్తే మీరు బయట స్టేట్స్ చదువుకోవడం చాలా బెటర్ అదైతే. సో ఓవరాల్గా అర్థమైంది కదా మీకు, జస్ట్ 3-5 ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాయండి, మరీ ఎక్కువ రాయకండి, ఎందుకంటే మీకు కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది లాస్ట్కి ఏ కాలేజ్ వెళ్ళాలి అదంతా. జస్ట్ 3-5 ఏదైనా పర్ఫెక్ట్ కాలేజెస్ మంచి కాలేజ్ సెలెక్ట్ చేసుకొని దాని ఫీజ్ స్ట్రక్చర్ కూడా ఒకసారి చూసి వాటిలో కాలేజ్ అయితే మీరైతే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అయితే రాసేయండి. ఒక అలాగే మళ్ళీ మెయిన్స్ ప్రిపేర్ అవుతారు వాళ్ళకి కూడా ఎవరికన్నా వాళ్ళు అనుకున్న ఎన్ఐడిస్ రాకపోతే వీటిలోకైతే వచ్చేస్తారు. కాబట్టి ఈ ప్రైవేట్ యూనివర్సిటీస్ అనేది మనకి ఎంసెట్ కాలేజ్ కంటే కొంచెం బెటరే. సో గాయస్ ఫైనల్గా అయితే ఇంతే, మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్ అయితే కమెంట్ చేయండి, అలాగే మీరు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయాలనుకుంటే అక్కడ కూడా చేయండి, లింక్ కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ యువర్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బై బై.